పార్లమెంట్ వాయిదా పడిన రోజే రాజీనామా చేయాలని ఎంపీలను ఆదేశించారు వైఎస్ జగన్. పార్లమెంట్లో రేపటి నుంచి అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో జగన్ చర్చించారు. ఇంతకు ముందు చెప్పినట్లు రాజీనామాలు చేయడానికి రెడీగా ఉండాలని అన్నారు ఆయన. తమతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఇప్పటి వరకు జగన్ లైన్లోనే నడిచిన చంద్రబాబు ఎంపీల రాజీనామాల విషయంలో కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఆయన. ఒకవేళ ఎల్లుండి సభ అడ్జర్న్ అయిపోతుండే కనుకొనుకోండి సైన్ అయ్యి, మేము ఇంతకుముందు 6వ తేదీ రాజీనామా చేద్దాం అనుకున్నాం. అంతకుముందు చెప్పిన విషయం అది. కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 6వ తేదీ కాదు, పార్లమెంటు ఒకవేళ ఈ మధ్యలో సైలెంట్ అయి అడ్జర్న్ అయితే మీరు ఆ రోజే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాలు చేయవలసి ఉంటుంది. 6వ తేదీ వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. పార్లమెంట్ చివరి రోజు అన్నాము, 6వ తేదీ అన్నాం, చివరి రోజు అన్నాం, చివరి రోజు 6వ తేదీ అనుకున్నాం ఆ రోజు. కానీ ఈరోజు బహుశా అర్ధాంతరంగా పార్లమెంట్ వాయిదా వేసే పరిస్థితి వస్తే ఇచ్చిన రోజే వాయిదా వేసిన రోజే మమ్మల్ని రాజీనామాలు చేయమనడం చెప్పడం జరిగింది. వారి డైరెక్షన్ ప్రకారమే మేమున్నటువంటి 5గురు పార్లమెంట్ సభ్యులమి స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేస్తాము. మేము ఇదే సందర్భంగా చంద్రబాబు గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బాటలోనే నడుస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది కూడా మీ పార్లమెంట్ సభ్యుల చేత కూడా రాజీనామా చేయించండి, అది ఒక మంచి మెసేజ్ పోతుంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులందరూ రాజీనామా చేశారు ఈ విషయం కొరకు అని చెప్పి దేశంలోనే ఒక మెసేజ్ మంచిగా పోతుంది. ఆ విధంగా మన డిమాండ్స్ సాధించుకునేదానికి అవకాశాలు వస్తాయి అనేది చెప్పడం జరిగింది. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని. ఇప్పటి వరకు మీరు అటు ఇటు పోతున్నా అవునన్నా కాదన్నా తీరా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలోనే మీరు కూడా నడుస్తూ వస్తున్నారు ఆయన అడుగుజాడల్లోనే. ఈ విషయంలో కూడా మీరు 25 మొత్తం అందరం చేద్దాం, రాజీనామాలు చేద్దాం, తప్పనిసరిగా దేశంలోనే ఒక మెసేజ్ మంచి మెసేజ్ పోతుంది. మీరు తప్పనిసరిగా దీన్ని కూడా ఆమోదించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. బీజేపీతో తమకు ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల ముందు కూడా చెప్పారు, అప్పుడు కూడా వారికి ప్రతిపాదన వచ్చింది అలయన్స్ పార్టీలో చేరతారని. ఏ పరిస్థితుల్లో లేదు, ఎన్నికలైన తర్వాత మా రాష్ట్ర ఇంట్రెస్ట్ని ఎవరైతే కాపాడుతారో, అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో వాళ్ళకి మాత్రం అవసరం వస్తే ఆ ప్రయోజనాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు వాళ్లకు మాకు అంద పెద్ద మెజారిటీ 9 సీట్లే వచ్చినాయి, 8 సీట్లే ఇక్కడ వచ్చాయి. బీజేపీ వాళ్ళకి అసలు ఎవరితో అవసరం లేకుండా పోయింది, 282 సీట్లు ఆయనకే వచ్చాయి. నిజంగా ఆయనకు 200 అశత్తు పెశత్తు మెజారిటీ వచ్చుంటే చంద్రబాబు గారు వాజ్పేయి గారి లాగానే ఈయన్ను కూడా అడిచి ఉండేవాడు బహుశా. కానీ 4 సంవత్సరాలు బాగా కమ్మగా సంసారం చేశారు అందరూ కలిసి. ఇప్పుడు మరి 2 కారణాలు, ఇక్కడ ప్రత్యేక హోదా కొరకు ప్రజల్లో ఎక్కడ లేని అవగాహన వచ్చి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అందరి బిడ్డల క్షేమం వాళ్ళు, ఎవరి బిడ్డల క్షేమం వాళ్ళు కోరుకుంటారు కదండి. చంద్రబాబు గారు ఆయన బిడ్డల క్షేమం, నేను నా బిడ్డల క్షేమం కోరుకుంటాను, ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు కదా. ఆ పరిస్థితుల్లో నిజంగా ప్రత్యేక హోదా వచ్చుంటే ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, రాయితీలు ఉన్నందువల్ల ఆ విధంగా పరిశ్రమలకు బాగా అభివృద్ధి చెంది ఉండేది, అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. నో వేకెన్సీ అనేది కాకుండా వేకెన్సీ అని బోర్డులు వచ్చుండేవి అనే ఉద్దేశంతో అందరికీ అవగాహన వచ్చింది. అందుకనే ఈనాడు ప్రత్యేక హోదా కావాలని నినదిస్తున్నారు అందరు కూడా. అందువల్ల అది ఒక మొదటి కారణం. అక్కడ మోడీ గారు గ్రాఫ్ కూడా మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో ఒకటి. చంద్రబాబు గారు ఆ విషయాల్లో గొప్ప మేధావండి, మనం కాదనడానికి లేదు. ఆయన మేధావితనం గొప్పది, నేను ఎప్పుడు కూడా ఆయనకు మేధావితనం తక్కువ వేయించిన ఈయనే. అక్కడ మోడీ గారి పరిస్థితి కష్టంగా ఉండేటట్టుంది, ఇంతో ఉంటే నేను కొంప మునిగిపోద్ది, దూరంగా జరుగుదామని అనుకొని ఆయన ఉద్దేశము నేను పలుసార్లు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ 2 కారణాల వల్ల నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, మమ్మల్ని మీద నెప్పవేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఈరోజుగానే ఉండదు కదా,
రేపు ఎన్నికల సమయం రానే వస్తుంది. మేము ఎవరితో కూడా కలిసేది లేదు. వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీగానే పోతుంది. తప్పనిసరిగా వామపక్షాలు కలిసి వచ్చేటట్టుంటే బహుశా వాళ్ళని తప్పనిసరిగా ఆహ్వానిస్తాం. ఇంకెవరైనా మాతో కలిసేవాళ్ళు స్వచ్ఛందంగా కలిసేవాళ్ళు ఉంటే ఎవరినైనా ఆహ్వానిస్తాం. ఏమండి, వాళ్ళ టర్మ్స్లో కాకుండా మా టర్మ్స్తో అది చూడండి మీరు. మేము బీజేపీతో కలుస్తామా లేదా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. రేపు మాకు ఒక 20 పార్లమెంట్ సీట్లు తక్కువ లేకుండా మమ్మల్ని గెలిపించాడు. ఈరోజు చంద్రబాబు గారిని గెలిపించారు, ఆయనకు 17 సీట్లు దాకా ఇచ్చారు కదా. ముగ్గురేమో మా వాళ్ళని తీసుకున్నాడు 20 ఆయన సంఖ్య. ఇప్పుడు అంటే బీజేపీ వాళ్ళతో కూడా కలిపిలేండి, ఆ 20 తక్కువ లేకుండా మాకు ఇవ్వండి. మేము తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రయోజనాలన్నిటి కూడా కాపాడుతాము. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వచ్చేటట్టు తప్పనిసరిగా చూస్తామని కూడా మనం చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుడు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు చెప్పిన ప్రకారమే నడుస్తుంది. మనం ఎన్ని గిమ్మిక్స్ చేసినా కూడా ప్రజల మా ఒపీనియన్ మార్చడం కొంతకాలం ఏదో చేయొచ్చునేమో, కానీ ఎల్లకాలం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కూల్ చేయడము, తెలివి తక్కువగా లెక్కేసుకోవడం వీలు పడనే పడదని కూడా నేను మనవి చేస్తున్నాను.